మాయా మామిడి పండు. అనగనగా ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. అది ప్రజలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకుని 10 కాలాల పాటు వారి మదిలో గుర్తుండిపోవాలని అనుకున్నది. అనుకున్నదే తడవగా తపస్సు చేయడం ప్రారంభించింది. తపస్సుకు మెచ్చిన వనదేవత ప్రత్యక్షమై ఇలా అన్నది, నీకు ఏమి వరం కావాలో కోరుకో. నాకు నీరు పోసి నా దాహం తీర్చిన వారి కష్టాలను పోగొట్టే వరం నాకు ఇవ్వు అని మామిడి చెట్టు కోరుకున్నది. నీ స్వార్థం కాకుండా ఇతరుల మేలు కోసం నీవు పడే తపన నాకు నచ్చింది. కాని నీకు నీవుగా నీ మహత్యం గురించి ప్రజలకు తెలియజేయకూడదు. దాంతో నీలా నిస్వార్థంగా ఆలోచించే వారికే మంచి జరుగుతుంది. చెట్టు కోరుకున్న వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది వనదేవత. చెట్టుకి వరం ఇచ్చే శక్తి వచ్చింది, కాని దానికున్న మహత్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అది చెప్పే అవకాశమూ లేదు. ఒకనాడు అడవికి కట్టెలు ఏరుకునేవాడు వచ్చాడు. వాడు అడవంతా తిరిగి కట్టెలు పోగు చేసుకుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరకు చేరాడు. అక్కడ దొరికిన కట్టెలతో కలిపి మొత్తం ఒక మోపులా కట్టుకున్నాడు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ఆ మామిడి చెట్టు క్రిందే కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఆ మామిడి చెట్టు గొప్పదనం గురించి తెలియని అతను సాయంత్రం కాగానే తిరిగి వెళ్లిపోయాడు. మరొకనాడు అడవిలో చెట్ల నుండి రాలిన పండ్లను ఏరుకునే ఆమె వచ్చింది. ఆవిడ కూడా ఆ మామిడి చెట్టు క్రింద రాలిన పండ్లను ఏరుకుని తన బుట్టలో వేసుకుంది. నెమ్మదిగా తన దారిని తాను వెళ్లిపోయింది. చాలామంది స్వార్థం కొద్దీ ఈ అడవికి వస్తూ పోతున్నారే తప్ప ప్రజలకు అంతలా సాయపడుతున్న తమ గురించి ఒక్కరూ ఆలోచించడం లేదని ఆ మామిడి చెట్టు బాధపడసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు అటుగా గొర్రెల మందను తోలుకుని వెళుతున్న కాపరి ఒకడు ఎండిపోతున్న మామిడి చెట్టును చూశాడు. అరేరే, చెట్టు ఎండిపోతుందే, దీనికి నీళ్లు పోసి ఎంతకాలం అయిందో ఏమో, పైగా ఈ మధ్యన వర్షాలు కూడా పడలేదు అనుకుని ప్రక్కనే బావి దగ్గర ఉన్న నీళ్లు తెచ్చి దానికి పోశాడు. ఆ చెట్టు వెంటనే పచ్చగా చిగురించింది. ఆ కాపరి చేసిన పనిని మెచ్చుకుంటూ తన మహిమగల ఒక మామిడి పండును అతడికి ఇచ్చి ఇలా అన్నది, అది మాయా మామిడి పండు. ఆ పండు తిని నీవు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. తనకు ఆ చెట్టు ఊహించని వరం ఇవ్వడంతో అతడు చాలా సంతోషించాడు. వెంటనే ఇంటికి చేరి భార్యకు జరిగిందంతా చెప్పి ఆ మామిడి పండును తిన్నాడు. అతను కోరుకున్న ఇల్లు, డబ్బు, బంగారం అన్నీ సమకూరాయి. అతని ఇంటికి ఇరుగు పొరుగును ఉండే కట్టెలవాడు, పండ్ల ఆమె కాపరి ఉన్నతిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే అత్యాశకు పోకుండా తమకు ఉన్నదాంట్లో ఎక్కువ భాగం ఇతరులకు సాయం చేస్తూ ఆ మాయా మామిడి పండు కారణంగా వారు మరింత మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, పరుల కోసం ప్రకృతి కోసం ఆలోచించేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నక్క కొంగ ఎత్తుకు పై ఎత్తు. ఒకనొక అడవిలో నక్క కొంగ మంచి మిత్రులుగా మెలిగేవారు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది. నీవు మరీ ఎన్నిసార్లు చెప్పాలా, నేను ఖచ్చితంగా వస్తాను, మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగను భోజనానికైతే పిలిచింది, కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది. తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది. అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది. అబ్బా, గుమగుమల వాసనలు వస్తున్నాయి, వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ. ఒక్క క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికీ భోజనం చదునైన పళ్ళాలలో పెట్టింది. పళ్ళెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు. నక్క మటుకు పళ్ళెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది. కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది. కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది. కొన్ని రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. ఆహా, ఇల్లు వంట సువాసనలతో గుమకుమలాడిపోతుంది, ఇక ఆగడం నా వల్ల కాదు, తొందరగా తినేద్దాం రామిత్రమా అంటూ హడావుడి చేసింది.
తొందర పడకు, సిద్ధం చేయనియ్యి అని కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది. కూజా మెడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపట్టక నక్క తినలేకపోయింది. కాని కొంగ మటుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది. తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు. నక్క జిత్తులు. ఒకనొక అడవిలో చాలా శక్తివంతమైన సింహం ఒకటి ఉండేది. ఒకరోజు అది జింకను వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకుని వచ్చి తీరిగ్గా తినసాగింది. అప్పుడే అటుగా వచ్చిన జిత్తులు మరి నక్క ఆ ఆహారాన్ని చూసి గుహ ముందు అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. ఎంతసేపటికి ఆ సింహం తనను గమనించకపోవడంతో నక్క మనసులో ఇలా అనుకుంది. అయ్యయ్యో, ఆ జింకను మొత్తం ఒక్కడే తినేస్తున్నాడే. నేనొకదాన్ని ఇక్కడ కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదే. అక్కలతో చచ్చేలా ఉన్నాను, ఇప్పుడేం చెయ్యాలి? కొంచెం సేపటి తర్వాత దూరంగా పచారులు చేస్తున్న నక్కను సింహం చూసింది. అది అక్కడ జింక మాంసం కోసమే ఎదురు చూస్తున్నదని పసిగట్టింది. అయినా నక్క యొక్క నిజమైన ఉద్దేశం తనకేం తెలియనట్టు అదేం చెబుతుందో విందామని ఇలా అడిగింది. ఏమి చేస్తున్నావు అక్కడ? అడవిరాజా, ఇక నుండి నేను మీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను. మీరు చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడే ఏదో ఒక మూలన పడి ఉంటాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, కాదనకండి అంటూ బ్రతిమలాడింది నక్క. నాకు సేవకుడిగానా? నేను నమ్మను. నిజం చెప్పు, నా వేటను పంచుకోవడానికే ఈ మాటలు చెప్పడం లేదు? అయ్యయ్యో, అంత మాట అనకండి. ఇప్పుడు ఆ జింకను తినాలనే కోరిక ఎంత మాత్రమూ లేదు. నన్ను నమ్మండి, ఇక నా జీవితం మీ సేవకే అంకితం. ఒట్టు? సరేలే, నీవు ఒట్టు పెట్టాక నేను నమ్మకుండా వండగలనా? ఈ ఆహారం మీద నీకు ఆశ లేదని నాకు అర్థమైంది. ముందు దీన్ని మొత్తం తినేని, తర్వాత ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని నక్కను ఏడిపిస్తూ మరీ ఆనందంగా భోజనం తినసాగింది సింహం. పైకి ఒట్టొట్టి మాటలైతే చెప్పి బాగానే నవ్వింది. కాని మృగరాజు ఒక్కడే ఆహారాన్నంతా తన కళ్ల ముందే తినేస్తుండటంతో లోపల భోరున విలపించసాగింది నక్క. చివరికి ఆ నక్క వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోనిలే అనే జాలితో తనకు సేవకుడిగా ఉండడానికి అనుమతించి మిగిలిన ఆహారాన్ని తినమన్నది సింహం. ఆనాటి నుండి సింహం వేటాడినప్పుడల్లా నక్క కూడా పూర్తిగా తింటూ కడుపు నింపుకోసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు మాంసం తినడం వల్ల నక్క బలంగా తయారైంది. దానికి బాగా గర్వం పెరిగిపోయింది. ఇప్పుడవి అడవిలోని మిగిలిన జంతువులపై వేట ప్రారంభించింది. అదే అహంకారంతో సింహంతో ఇలా అన్నది. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వేటాడుతాను. నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తిందురుగాని. ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని దిగమింగుకుని నక్కకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. చాలా మంచి విషయం చెప్పావు. ఈ రోజు నేను దొన్నని తినాలనుకుంటున్నాను. నీవు కూడా దానినే వేటాడుతావు కదూ? అవునవును, ఈ అడవిలో నేను ఎంత శక్తివంతమైన దానినో చూస్తారుగా అని అక్కడి నుండి పరుగు తీసింది. ఒంటరిగా మేత వేస్తున్న దొన్నపోతును చూసి వేట ప్రారంభించింది. కాని బలంగా ఉన్న దొన్నపోతు నక్కకు ఆ అవకాశం ఇవ్వలేదు. తన వాడి అయిన కొమ్ములతో నక్కను కొల్లబొడి చేసింది. నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయి గుహ దగ్గరకు చేరుకుంది. ఏమైంది? నాకు చాలా ఆకలిగా ఉంది, దొన ఎక్కడ ఉంది అని సింహం అడిగింది. మృగరాజా, నేను చాలా మోసపోయాను. మీలాగే నన్ను నేను ఊహించుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. జీతులు మారి, నీ మీద జాలిపడి నిన్ను నాతో ఉండనిచ్చినందుకు నీవు నన్నే బెదిరించడం ప్రారంభించావు. నీకు సరైనదే జరిగినది, పో ఇక నుంచి అని కాంట్రించింది. మృగరాజు కోపాన్ని చూసి భయపడిన నక్క ఇక చేసేది లేక మూలుగుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యాలను మనం ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయాలి. అలాగే ఎదుటి వారితో అవివేకంగా వ్యవహరించకూడదు. కుక్క తెలివి, నీతి కథ. ఓనాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది. అది చాలా తెలివిగల కుక్క. అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది. అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తనవైపే రావడం గమనించింది. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది.
ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకుంటా, తెలియక అడవులకు వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని తన వైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది. అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది. వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ ఎముకను ఒక దానిని తొరుకుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించాలా ఎలా అన్నది. వావ్, పులి మాంసం చాలా బాగుంది. నేనిప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. చెట్టుచాటుగా పులి వింటూ ఉండడం గమనించిన కుక్క మళ్లీ ఇలా గట్టిగా అన్నది. కాని ఏం చేయను, నా ఆకలి సగమే తీరింది. ఇంకో పులి ఏదైనా ఇటుగా వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను. కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది. ఈ కుక్క మామూలుది కాదు, పులిని వేటాడి తిన్నది. ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది. అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది. అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది. చూసింది ఏదో చూసి ఊరుకోకుండా, పులిరాజా నాతో స్నేహం చేయాలన్నా, ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడదన్నా, ఇదే సరైన అవకాశం. నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని భావించి పులి స్థావరానికి వెళ్ళింది. కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తన చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకొచ్చినట్లు వివరించింది కోతి. అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది. నాతోని ఆటలా, ఇప్పుడే దాని సంగతి చూస్తాను పద అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి. పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది. తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఇలా అన్నది. ఓ కోతి మిత్రమా, పెద్ద పులిని తీసుకుని రమ్మని నిన్ను పంపి గంట అయింది. నీ మాయమాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలస్యం అయినట్టుంది. సరేలే, త్వరగా దానిని పంపించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది. కోతి తనను మోసం చేసిందని భావించింది. తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది. చూశారే మిత్రులారా, మన చుట్టూ ఎలాంటి కోతులు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు.